కరోనా కాటేస్తున్న వేళ నగరంలోని ప్రజలు వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు కొంతమంది యాచకులు అనాథలు కూటి కోసం కోటి కళ్లతో దాతల వైపు చూస్తున్నారు అయితే అలాంటి వారి ఆకలి కేకలు తీర్చడం కోసం జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఇప్పటి వరకు తమ సేవలు అలుపెరగక కుటుంబం అంతా కష్టపడి మరీ అనాథుల ఆకలి కేకలు తీరుస్తున్నారు అదే ఆదర్ణ సేవా సమాజ్ ట్రస్ట్ మరియు సహృదయ సేవా సమితి రెడ్ డ్రాప్స్ ఫౌండేషన్ వారు దాతల సహాయం కోసం ఎదురు చూడకుండా తమ సొంత డబ్బుతో కొన్ని వందల మంది ఆకలి తీరుస్తూ అందరి మన్నలను పొందుతున్నారు ఆకలితో ఉన్న వారికి మాత్రమే ఆకలి విలువ తెలుస్తుంది ఎంతో మంది అనాథులను కూడా చదివిస్తూ జీవితాన్ని ప్రసాదిస్తున్నారు పట్టణంలోని నాలుగవ రోడ్డులో ఉన్న నలభై మంది పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించి వారి ముఖంలో చిరునవ్వు వెలిగించారు అంతేకాకుండా దాదాపు చిన్మయ్ నగర్ లో ఉన్న ఇందిరమ్మ కాలనీలోని మూడు వందల యాబై కుటుంబాలకు కాయగూర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి రాప్తాడు ఎస్ఐ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యి కాయగూర్లు పంపిణీ చేశారు చేశారు ఈ సందర్భంగా నైన్టీ న్యూస్ ప్రతినిధితో ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడారు తరువాత ఆదరణ సేవా సమితి ఫౌండర్ లాల్ బాషా నైన్టీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ మా సేవలకు నైన్టీ న్యూస్ సహకారం లభించడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పేదలకు అనాథలకు ఆకలితో అలమటిస్తున్న వారికి మరింత సహాయం అందజేస్తామని తెలిపారు కరోనా మహమ్మారితో దేశవ్యాప్త దేశమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్న వేళ కొందరు ట్రస్ట్ తరఫున కూరగాయలు వితరణ చేయడానికి ముందుకు వచ్చారు అందులో భాగంగానే రాప్తాడు ఎస్ఐ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా వితరణ చేయడానికి ముందుకు వచ్చారు వారిని అడిగి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం ఉన్న పరిస్థితి కోవిడ్ నైన్టీన్ చాలా తీవ్రంగా తయారవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అవగాహన చేస్తున్నారు రాప్తాడు మండలంలో మేమందరం కూడా ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ మే మూడు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ప్రతి విలేజ్లో కూడా మైక్ ద్వారా ఆటో పెట్టేసి మైక్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది మే మూడు వరకు లాక్డౌన్ ఉంటుంది ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి అదేవిధంగానే నైంటీ పర్సెంట్ ప్రజలందరూ కూడా లాక్డౌన్కి కోఆపరేట్ చేస్తున్నారు దాంతోపాటు ఒక టెన్ పర్సెంట్ అనవసరంగా ఇళ్ళలో ఉండలేక జూలైగా తిరగడం ఏదో కారణం చూపి మెడికల్ అని చెప్పేసి ఇంకా ఏదన్నా కిరాణా షాపులు అని చెప్పేసి అనవసరంగా కొద్దిమంది తిరుగుతా తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇవ్వడము బైకులు సీజ్ చేయడము బైకులు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడము చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మే మూడో తారీఖు వరకు లాక్డౌన్ అనేది స్ట్రిట్ గా పాటిస్తేనే మనం కరోనా మహమ్మారిని నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సందర్భంగా కరోనా సందర్భంగా చాలామంది ఇక్కడ ప్రసన్నాయపల్లి పంచాయతీలో ఈ ఇందిరమ్మ కాలనీలో దాదాపు రోజువారీ పనిచేసుకునే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అనంతపురానికి చెందిన ఆదరణ సేవా సంఘం వాళ్ళు ఈ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు చేపట్టడం జరిగింది ఇది ఈ విషయం చాలా అభినందనీ ఎందుకంటే ప్రజలు చాలామంది బయటికి రాలేకపోతున్నారు రాలేక వాళ్ళు నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి తెచ్చుకోవాలన్నా కూడా ఈ లాక్డౌన్ దాదాపు నెల రోజుల నుంచి డబ్బులు కూడా అందుబాటులో లేని పరిస్థితి అటువంటి వాళ్ళకు ఈ విధ ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఉపశమనం అనేది కలిగిస్తుంది ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కూడా మనం కూడా లాక్డౌన్ని నిబంధనలు మనం కూడా పాటించాలా సామాజిక దూరం అనేది పాటిస్తూ ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఒక ముగ్గురు నలుగురితో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తే మనం కూడా గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నాం అదేవిధంగా అవుట్ లాక్డౌన్ నిబంధనలు అన్నిటి కూడా మనం కూడా పాటించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన రాప్తాడు నియోజకవర్గం నియోజకవర్గాల వారికి ఎంతమంది వరకు మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మాకు రాప్తాడు మండలం సంబంధించి వేరే ఫారిన్ రిటర్నీస్ అయితే లెవెన్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళ లెవెన్ మెంబర్స్ అందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది దాదాపు క్వారంటైన్ పీరియడ్ కూడా ట్వంటీ ఎయిట్ డేస్ వాళ్ళది కంప్లీట్ అయిపోయింది వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళది అయినా కూడా వాళ్ళు బయటికి రావాలంటే ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి కానీ అంతవరకు బయటికి రాకూడదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది చదువు కూరకు కావచ్చు ఏదైనా వ్యాపారాల కోసం కావచ్చు వెళ్ళిన వాళ్ళు కూడా దాదాపు టూ హండ్రెడ్ దాకా రాప్తాడు మండలంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేసి మీరు హోమ్ క్వారీ క్వారంటైన్లో ఉండాలి ఫోర్టీన్ డేస్ వరకు బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది సార్ లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి బయటకు తిరిగిన జులైగా తిరిగే వాళ్ళ మీద కావచ్చు లేదంటే ఉద్దేశపూర్వకంగా బయటకు వచ్చి అదే పనిగా మాట్లాడడం కానీ ఇట్లా చేసిన వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందండి అదే ఇందాక చెప్పినట్టు టెన్ పర్సెంట్ యువత అనవసరం ఏదో క్యాజువల్గా మనకు బయట తిరిగినా రాదులే మనకేదో ఇక్కడ ఎండ ఉంది మనం ఎండకు తిరుగుతున్నాం లాక్డౌన్ రా లాక్డౌన్ ఉన్నా కూడా మనకి కరోనా వైరస్ రాదని చెప్పేసి చాలామంది ఏదో కారణం ఒక మెడికల్ స్లిప్ పట్టుకుంటారు ట్యాబ్లెట్ మెడికల్ స్టోర్కి పోతున్నామని చెప్పేసి కిరాణా షాపుకి అని చెప్పేసి కారణాలు చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము అనునిత్యం మా పోలీసు వారు రోడ్ల మీద ఉంటూ ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ అట్లా ఎవరైతే ఫస్ట్ టైం వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాము చెప్పి నేను నోటీస్ ఇచ్చి మీరు బయట తిరగొద్దండి అని చెప్పేసి తర్వాత చలనాలు కూడా ఇంపోజ్ చేస్తూ ఉన్నాము అయినా కూడా పదే పదే అట్లా తిరుగుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కౌన్సిల్ బహిరంగంగానే కౌన్సిలింగ్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాము ఇప్పటి వరకు దాదాపు యాభై దాకా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు సార్ ఫైనల్గా ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారు పోలీస్ శాఖ తరపు నుంచి మా పోలీస్ శాఖ తరపు నుంచి ఇప్పుడు మనం ఆలోచిస్తే రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్ని విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెంచుకొని ఉంచుకొని లాక్డౌన్ అనేది పొడిగిచ్చే పొడిగించడం జరిగింది మే మూడో తారీఖు వరకు ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఇన్ని ఇన్ని విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఓన్లీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ పొడిగించినారు కాబట్టి ఈ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కరోనా వైరస్ ప్రబలకుండా ఇంకా పెరగకుండా ఉండేదానికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే వీలవుతుంది అవుతుంది ఏదో ఇప్పుడు సిక్స్ టు మార్నింగ్ సిక్స్ టు లెవెన్ కిరాణా షాపులు మెడికల్ స్టోర్లు పర్మిషన్ ఇచ్చినారని అని చెప్పేసి విచ్చలవిడిగా మనకి ఈ లెవెన్ సిక్స్ టు లెవెన్ బయట తిరగవచ్చు అనేది ఉద్దేశంతో చాలామంది తిరుగుతున్నారు అది కాదండి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి సిక్స్ టు లెవెన్ అయినా కావచ్చు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే రావాలా ఏదైనా నిత్యావసర సరుకులు కిరాణ్ షాపులు అవసరమైతే దాదాపు నెల రోజులు సరిపడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అనవసరంగా బయట తిరగకుండా పోలీసు వారికి అందరికీ కోఆపరేట్ చేస్తేనే మనం కరోనా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు అని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున కోరుతాను థ్యాంక్ యూ రాప్తాడు ఎస్ఐ గారు మన కరోనా నివారణ కోసము పోలీస్ శాఖ జారీ చేసినటువంటి నిబంధనలను అతిక్రమించిన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని జైలు శిక్ష కూడా విధించే పరిస్థితులు ఉన్నాయని అందరూ హోమ్ క్వారంటైన్ పాటించి కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ కెమెరామెన్ నాగేంద్రతో జీవన్ కుమార్ న్యూస్ అనంతపురం